ఎవరు ఒక్కళ్ళు చర్చి మిగతా వాళ్ళు ఎత్తట్లేదు అంటే ఆయన డౌట్ అయ్యండి ఆయన ఉన్నాడో లేడు అని ఉన్నాడో నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కాని ఏ ఒక్క వర్గానికి ప్రభు కాదు ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే ఎవరి పడి నో క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా ప్రైజ్ ద లార్డ్ మేము హిందువులో హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టెళ్ళిపోయాడు అందరి జీవితాల్లో దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల 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 మీరు అంత అదృష్టవంతులు ఎవరున్నారు ప్రపంచంలో ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్ ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్ ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్ ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకుని బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళు అన్నిలు కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేలన్న అది కాదు ఆ కలది అని ఒక సినిమా తీసేసి కోట్లు సంపాదించేశారు మీలో పాపం చేయడానికి ఎవడో ఒక రాయి అన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాలు 35-37 సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాకుతుందో ఎవరు చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో ఒక వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది ఎప్పుడు పోతాయి ఇది ఎప్పుడు పోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి 4 అడుగుల ముందుగా ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా బాకీయా ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాధించేందుకు మనకేమైనా బాకీయా ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వీ మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయన సిద్ధం అట్ ద సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చ్యూనర్ అడగచ్చు అది రాలేదనుకునే లోపల ఆయన BMW చేయవచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు నా సింగిల్ బెడ్రూము నువ్వు నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పొలుకుతాడు అనేది ఆయన ఒప్పుతాడు మరి నాకే పొలుకుతున్నాడు అంటే మరి అందరికీ పొలుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొలకాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కర్లేదయ్యా నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు మనల్ని వచ్చి కూర్చుంటే అన్ని అయ్యే పని కడతాయి మన దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తా యజ్ఞదా చరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నారు ఉత్తమైన వారు దేనిని ఆచరించరు దానినే ఇతరులు ఆచరించు ఉత్తమైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించరో దానిని లోకమంతయు అనుసరించదురు అన్నారు ఇవాళ ఉత్తమైన వారు అనేక మంది జాతి సపక్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నే ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్ నీ సర్వీస్ ను చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్చనమైన నిరంతరం మగులు కానీ
ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు. ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందా అది? ఒకటో 13:8 చదవండి. ఒకటి 13:8 నేను చెప్పింది కరెక్టే. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరంతకములగును, పార్శలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరంతకమగును, మనము కొత్త మట్టుకు ఎరుగుదము. ప్రేమ శాశ్వతమై ఉండును, శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే. ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి. అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి. అలా అద్భుతాలు జరిగిన అలా చూసిన వాళ్ళు, అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా? సరే, ఇవాళ మనం 2023 ఉన్నాం. కొన్ని 100 సంవత్సరాల క్రితం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంతమందికి తెలుసు ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది, అందులో ఇద్దరు అనాథులు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు అనాథులు ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు. ఎవరో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు సహాయం చేస్తే మొత్తానికి అందరూ యూనివర్సిటీలో చేరారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు. ఏదన్నా మన యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ పెట్టి టిక్కెట్లు అమ్మి ఆ టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సెప్ట్ పెట్టి